అధ్యక్ష ఏదైనా మాట్లాడేసరికి కొద్దో గొప్ప ఈ పై కంపార్ట్మెంట్ లో కొద్దో గొప్ప సెన్స్ ఉండాలి అధ్యక్ష కారణం ఏందంటే ఎన్యూమరేషన్ జరుగుతాంది అధ్యక్ష ఇప్పుడు డిసెంబర్ 5th దాకా 15th దాకా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం డిసెంబర్ 15th నాటికి మీరు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసేస్తే డిసెంబర్ 31వ తారీఖున ఏ సీజన్ కి సంబంధించిన సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్ లో ఇచ్చే గొప్ప చారిత్రాత్మక డిసిషన్ మన ప్రభుత్వం తీసుకుందని గర్వంగా కూడా చెప్తూ దాంట్లో భాగంగానే ఈ రోజు నీకు నీకు నిన్న మీకు వర్షాల అధ్యక్ష ఒక నెల కిందకు మునిపే ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం జరగబోతా ఉంది అని అంటే డిసెంబర్ 15వ తారీఖున ఎన్యూమరేషన్ పూర్తవుతుంది డిసెంబర్ 31వ తారీఖున డబ్బులు వాళ్ళ చేతుల్లోనే పెట్టబోతున్నాము అని చెప్పి అంత క్లియర్ గా చెప్తా ఉంటే ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా ఖాళీ స్థలం విడిచిపెడితే ఎలా అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఇంకా విప్లవాత్మక మార్పులు కూడా ఇంకా చెప్పాం అదే మొట్టమొదటిసారిగా అధ్యక్ష రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అనేది మామూలుగా ఒక పెద్ద గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో బహుశా అటువంటివన్నీ కూడా ఆలోచనలు కూడా ఎప్పుడు తట్టిండవు అటువంటివి చేయడమే కాకుండా అధ్యక్ష మొట్టమొదటిసారిగా అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగినట్టుగా నాట్ ఓన్లీ రంగు మారిన ధాన్యం అధ్యక్ష బట్ మొలకలు వచ్చిన ధాన్యమును కూడా వదిలిపెట్టకుండా రైతులకు సహాయం చేయండి అని చెప్పి వాటిని కూడా గ్రేడెడ్ పద్ధతిలో కొనుగోలు చేసేదానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా ఈసారి డిసిషన్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష ఇంత దూరం ఆలోచన చేసి రైతులకు రవ్వంతైనా కూడా కష్టం జరగకుండా రైతులను తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉంటే ఆ అనౌన్స్మెంట్లు కూడా ఆయన గొప్పగా మా మంత్రి గారు కూడా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నా కూడా అయినా పైన కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్ర ఉండదు లెట్ యువర్ మెంబర్ కంప్లీట్ అంటే మీ మెంబర్ క్లారిఫికేషన్ లెట్ యువర్ మెంబర్ కాదండి మెంబర్ మాట్లాడిందని చెప్పారు మెంబర్ మాట్లాడిందని చెప్పారు ఆయన మళ్ళీ డిబేట్లు పోకండి ఇప్పుడు సబ్జెక్ట్లో వెళ్ళు ప్లీజ్ సార్ స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సవాల్ చేస్తారు ఇది సాంప్రదాయం ఏది మెంబర్ గారు సాంప్రదాయం ఇది అది కాదు మెంబర్ అడిగిన డౌట్ కి చెప్పారు అయిపోయింది మెంబర్ అడిగిన డౌట్ కి ఇంటర్ఫీర్ అయ్యారు చెప్పారు దీన్ని మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేయడం కదా మీ మెంబర్ ఇస్ ఆన్ ఫుడ్ సో ఆయన డిస్కషన్ లో ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు మీరు కావాలంటే మీరు సెపరేట్ గా అడుగుతారు లెట్ హిమ్ కంప్లీట్ అండి కాదండి లెట్ హిమ్ కంప్లీట్ రామారెడ్డి గారిని కంప్లీట్ చేయండి రామారెడ్డి గారిని కంప్లీట్ చేయండి ప్లీజ్ రామారెడ్డి గారిని కంప్లీట్ చేయండి ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఆర్డర్ కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్
ఏ మధు సెక్యూరిటీ గారు సెక్యూరిటీ గారు సెక్యూరిటీ గారు ప్లీజ్ డౌన్ ప్లీజ్ ప్లీజ్ డౌన్ మీరు కూర్చో ప్లీజ్ 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 శ్రీరామ్ రామారెడ్డి గారు రామారెడ్డి గారు మీతో కూర్చొని ప్లీజ్ ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ శ్రీరామ్ రమేష్ రమేష్ ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ శ్రీరామ్ మీరు మిడిల్ మీరు మీరు కూర్చోండి ప్లీజ్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ రామ్ కూర్చోండి ప్లీజ్ రామ్ ప్లీజ్ రామ్ నో రమేష్ రమేష్ ప్లీజ్ రామ్ సెక్యూరిటీ గారు కూర్చోండి ప్లీజ్ 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 రామ్ ప్లీజ్ శ్రీ రామ్ ప్లీజ్ గో బ్యాక్ టు ప్లీజ్ ఓకే ఆర్డర్ వెంకటరావు 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 అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి లేవనెత్తిన అంశాలలో ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్ ఇచ్చింది. అధ్యక్ష ప్రభుత్వం తరఫున క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ది మెంబర్ టు ది పర్సన్ హూ ఇస్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆన్ ది అదర్ సైడ్ దట్ ఈస్ పాలకొల్లు ఎమ్మెల్యేగా రామానాయుడు గారి దగ్గర రామానాయుడు గారికి మళ్ళీ రామానాయుడు గారి డిబేట్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. మధ్యలో రామానాయుడు కాదు నేను మాట్లాడతాను అని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష నాయకులు జోక్యం చేసుకోవడం అంటే ఎక్కడికి అధ్యక్ష ఇది? అదే డిబేట్ అనేది జరిగేటప్పుడు డిబేట్ అనేది జరిగేటప్పుడు ఒక పద్ధతి అనేది ఉండాలి, ఒక పద్ధతి అనేది ఉండాలి. లేదు నాకు ఎటువంటి పద్ధతి ఉండదు, నాకు ఎటువంటి పద్ధతులు ఉండవు, నేను మాట్లాడేది ఇంతేననే లైన్ లేకపోతే వ్యవస్థ అనేది బతకదు. అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు మాట్లాడడం నిజంగా వాళ్ళు మాట్లాడడం ఏదైనా విషయం ఉంటే వాళ్ళు అయిపోయిందంటే మేము మొదలు పెడతాం. అధ్యక్ష రైతులందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తరఫు నుంచి ఈ విషయంలో ఏ రకమైన స్టేట్మెంట్ వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వి షుడ్ నాట్ కీప్ దెమ్ వెయిటింగ్. అధ్యక్ష వాళ్ళ చేత వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఒకవేళ
సభలు జరగనీయకూడదు అని చెప్పి ఏకంగా 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 ఆయన 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 ఒక రౌడీజం చేసేది ఆయనే రౌడీజం చేసేది ఆయనే మళ్ళీ రౌడీజం చేసేది ఆయనే మళ్ళీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతా ఉన్నట్టుగా ఫ్లోర్ మీద కూర్చోవడము ఆయనే రెండు ఆయనే కూడా చేస్తా ఉన్న ఈ పరిస్థితుల్లో అధ్యక్షన్ వీ విల్ గో హెడ్ విత్ ఆర్ స్పీచ్ సో దట్ ద మెసేజింగ్ టు ద మెసేజింగ్ టు ద పీపుల్ ఇస్ కరెక్ట్ ప్లీజ్ గో బ్యాక్ రామారెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ రామారెడ్డి గారు కంటిన్యూ రామారెడ్డి గారు కంటిన్యూ మీరు కంటిన్యూ చేస్తున్నారా పార్థసారథి గారు చంద్రబాబు నాయుడు గారి డ్రామాను బయట తన తప్పులు ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తున్నాయని అనుకుంటాడో ఏదో ఒక రూపంలో డ్రామాలు ఆడి దాని సభని పక్కదో పట్టిస్తానని ప్రయత్నం చేస్తాను. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల పరిపాలనలో రైతులకు ఏం చేశాడో ఒక్కరికి చెప్పగలిగితే ఆయన కానీ ఆయన సహచరులు కానీ మేము ఒప్పుకుంటాం అధ్యక్ష.